కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు విఘాతం కలిగించకుండా పరిరక్షించాలని ప్రధాని మోడీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో సెక్షన్ వన్ ప్రకారం కొనసాగుతున్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్కు మరిన్ని విధి విధానాల జారీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు రైట్ ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు రైట్ శివ చెప్పండి కృష్ణా జలాలకు సంబంధించి ప్రధాని మోడీకి ఏపీసీఎం సీఎం లేఖ రాశారు ఈ లేఖ సారాంశం ఏంటి రెండు రోజుల పర్యటన నేపథ్యంలో ఢిల్లీ వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లభించకపోవడంతో కృష్ణా జలాల వివాదంపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు ప్రధానంగా కృష్ణా జలాల వివాదానికి సంబంధించి ఏపీ ప్రజల ఇబ్బందులను కూడా పరిగణనలో తీసుకుని నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖల ద్వారా పేర్కొన్నారు అయితే ఏదైతే ఏపీ ప్రజల మనోభావాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తన యొక్క అభిప్రాయాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారు అయితే ఏదైతే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు విఘాతం కలగకుండా అందరికీ ఏకాభిప్రాయం కుదిరే విధంగా ఈ నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానంగా సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరులో సెక్షన్ వన్ ప్రకారం కొనసాగుతున్న కృష్ణా జలాల వివాదాలనేవి ఆ ట్రిబ్యునల్కు మరిన్ని విధి విధానాలను జారీ చేసే విధంగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం అనేది ఏపీ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించిందంటూ కూడా ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు అంటే ఇటు సంప్రదించకుండా కేంద్ర మంత్రివర్గం అంటే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని అయితే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం జూలై రెండు రెండు వేల పద్నాలుగున పద్నాలుగు జూలై పద్నాలుగును చేసిన ఫిర్యాదు ప్రకారం ఈ విధి విధానాలను కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేశారని జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖలో గుర్తు చేశారు ఇక ఆ విధి విధానాలను కృష్ణానది పరివాహక ప్రాంతంలో మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్ర కానీ కర్ణాటకకు పూర్తిగా మినహాయించి ఆంధ్రప్రదేశ్ మా తెలంగాణకే పరిమితం చేయాలని ఏకపక్షంగా సూచించామని లేఖలో పేర్కొన్నారు ఇక దీంతోపాటు జాతీయ సంపద అయిన జలవనరులను న్యాయబద్ధంగా వినియోగించుకోవడానికి కూడా విరుద్ధమని స్పష్టం చేశారు అంటే ప్రధానంగా ఏదైతే గత కొంతకాలంగా కృష్ణా జిల్లాలో వివాదం కొనసాగుతోంది కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం అనేది ఏకపక్షంగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం అని తెలిపింది అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి లేఖలో ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల కృష్ణా జలాలపై ఆధారపడిన ఏపీ ప్రయోజ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే విధంగా ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు ఇక న్యాయపరమైన చిక్కులను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనను ప్రజలు పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా గతంలో కోరినట్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి తెలిపారు అంటే గతంలో కూడా పలుమార్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారు ఈ కృష్ణా ట్రిబుల్కి సంబంధించి కానీ జల వివాదానికి సంబంధించి కూడా పలుమార్లు చర్చించారు కానీ మళ్ళీ ఇప్పుడు ఆ ఢిల్లీ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వేరే పర్యటన ఉన్న పర్యటనలో ఉన్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ లభించలేదు అందుబాటులో లేకపోవడంతో ఈ నేపథ్యంలోనే రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇక నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కృష్ణా జలాల వివాదంపై త్వరితగతిన పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు అయితే ఏదైతే ఈ నీటి పంపకాలు శివ ఈ విధంగా ఇప్పుడు ఈ ఈ జలాలకు సంబంధించి మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలను మినహాయించి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఈ జలాలకు సంబంధించిన తీరు ఈ తీరు అనేది సరికాదు అంటూ కూడా ఆ లేఖను బట్టి మనకు అర్థమవుతోంది అయితే దీనికి సంబంధించి ఈ రెండు రాష్ట్రాలకు కేటాయిస్తే ఏపీ ప్రజలకు కలిగే నష్టాలేంటి నీటి పంపకాల ద్వారా ఏదైతే గతంలో ఏదైతే ముప్పై టీఎంసీల కన్నా అధికంగా ఉన్న నీటిని మిగులు ప్రవాహాలను ఉపయోగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉపయోగించుకునే విధంగా కూడా ఒక అవకాశం కల్పించింది అయితే ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని కేటాయించింది ఇది ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేడబ్ల్యూటీడీ కింద సెక్షన్ వన్ ప్రకారం ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటిని ప్ర కేటాయించింది అంటే వేరే రాష్ట్రాలకు నీటిని కేటాయించడం ద్వారా ఇక్కడున్న ప్రజలు ఇబ్బందులకు గురవుతారు రైతులు కానీ సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో కేవలం ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే కేటాయించాలి వేరే రాష్ట్రాలకు ఇటు కర్ణాటకకు వేరే రాష్ట్రాలకు కేటాయించడం ద్వారా ఇబ్బందులకు మిగిలిన రెండు రాష్ట్రాలకు నీటిని కేటాయింపులు చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతుంది దానికి అనుగుణంగానే ప్రజల మనోభావాలను హక్కులకు భంగం కలిగించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు ఫర్